चर्चा कार्यक्रम में पाल्गोन अंदर की ना युक्त नमस्कार मित्रुंदर एडुकेशन मीन माटाड़ी गत प्रभुत् गत याब संवरा इरव संवसरा राष्ट्रीय देशा पाल प्रभु प्रभुत्व रंग पाठशाल कलाशाल मीन निर्लक्ष्य वह बड़ बल वर्ग पेद चूर और व्यवसाय कुली तैयार ने तरह सार माटता गौरव राष्ट्र पेदवार चुनाव अवकाश सदर्भा निधर निधमकाल टाग तो प्रजल गोसल परस्थित गौरव मुख्यमंत्री मुख्यमंत्री गारु उद्यम नायक केसीआर गमनिंचे इच्चिन तर्वात विद्या व्यवस्थकु पेद्द पीट वेसिंरु गतंलो 200 गुरुकुलालु उंडे ई रोजु राष्ट्रंलो 101 गुरुकुलालु उन्नायि 101 गुरुकुलालु उन्नायि 101 गुरुकुलालु పేదలకు బడుగు బలైన వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏర్పడి వేయబడి వేయబడి టిఆర్ఎస్ పార్టీ నాయకులు సారీ ఒక నిమిషం చెక్ 101 గురుకులాల నెలకొల్పిన విద్యాదాత కేసిఆర్ గారు సోదరుడు కర్ణాకర్ లేవట్నా నేను సమాధానం చెప్తా కర్ణాకర్ నీ సమాధానం చెప్తా అరే దయచేసి మీరు ఉండండి కర్ణాకర్ తరద వీళ్ళు చెప్పినటువంటి ఎడ్యుకేషన్ మీద నిలబడట నేను సమాధానం చెప్తా అంటున్నావయ్యా ఒక నిమిషం ఒక నిమిషం నన్ను మాట్లాడ నేను 1 సెకండ్ సార్ 1 సెకండ్ ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ నాయకులైనా గాని టిఆర్ఎస్ పార్టీ నాయకులైనా గాని ఒక నిమిషం మాతో మీరు మాట్లాడొద్దు అన్నా మాతో మాట్లాడండి మేము మాట్లాడనేది చెప్పని వాల్యూమ్ పెంచండి చెప్తాం చెప్తాం వాళ్ళు వింటారు అది బాధ్యత ఇద్దరి బాధ్యత అది వాళ్ళు మంచిగా ఉన్నారు ఇద్దరి బాధ్యత मेमेदी विन मल्ल टाइम इतार माटी वालू चलो मीन निर्लक्ष आरोप चुजु गौरव मुख्यमंत्री केसीआर गायकत् गतना गत జిల్లా కాక ముందు ఉమ్మడి జిల్లాలో మండలానికి ఒక హైస్కూల్ ఉండేది ఆరోకోర టీచర్స్ ఉండేది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేదలకు బడుగు బలైన వర్గాలకు పెద్ద పీట వేసి అన్ని ప్రైమరీ స్కూల్స్ ను హైస్కూల్స్ గా చేయడం జరిగింది అదే విధంగా గురుకులాలు మన భూపాలపల్లిలో గురుకులం మైనారిటీ గురుకులం ఉంది బీసీ గురుకులం ఉంది ఎస్సీ గురుకులం ఉంది ఎస్టీ గురుకులం దయచేసి వినండి ఎస్సీ గురుకులం ఉంది ఈ రోజు ధనికులు శ్రీ చైతన్య స్కూల్లో 2 లక్షలు పెట్టి అక్కడ ఏదైతే చదువుతుండరో ఒక రూపాయి ఖర్చు లేకుండా
ఉన్నతమైన విద్య మన భూపాలపల్లిలో జరుగుతున్నది, మన భూపాలపల్లిలో జరుగుతున్నది. ఒక పేదవాళ్ళు ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదుగుతున్నారంటే మీరు చూసి కూడా ఓర్వలేకపోతున్నారు, మీరు చూసి కూడా ఓర్వలేకపోతున్నారు. పేదవాడు పేదవాడు చదువుకొని ఉన్నత స్థితి ఒక డాక్టర్గాను ఒక ఇంజనీర్గాను చూస్తే మీరు గర్వపడాలి. మన బిడ్డడు డెవలప్మెంట్ అని గర్వించాలి తప్ప మీరు అదేవిధంగా అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి 20 లక్షలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తుంది. అది బడుగు బలహీన వర్గాలకు ఇస్తుంది. అప్పుడు ఏదో ఉన్నతస్తులే విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారి దయ వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక జిల్లా కేంద్రం అయింది. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, మనం గర్వించాలి. ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా గౌరవ సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. ఆ మెడికల్ కాలేజీలో అవుట్ సర్జన్ డాక్టర్లుగా అనేకమైనటువంటి అనేకమైనటువంటి స్పెషల్ డాక్టర్ ఈరోజు ఒక 50 మంది అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు సింగరేణి కాలరీస్ లో డాక్టర్ లేరని అన్నారు. నేను ఈరోజు చెప్తున్నా ఈ 50 మంది సింగరేణి హాస్పిటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ దత్తత తీసుకున్నది ప్రాక్టీసింగ్ స్కూల్ లెక్క అక్కడ రోగులకు వచ్చే విద్యార్థులకు ఈరోజు అవగాహన చేసే కార్యక్రమం సింగరేణి సంస్థను ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. అదేవిధంగా ఏ రాష్ట్రంలో అయినా సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ లేదు. మన పేద కార్మికులు కష్టపడి కార్మికులుగా ఉంటే ఈరోజు 5% రిజర్వేషన్ ఇస్తున్నది, 5% రిజర్వేషన్ ఇస్తున్నది. కాబట్టి మీరు ఆలోచించాలి. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి టర్ములో 120,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కల్పించడం జరిగింది. సార్ ఒక్క నిమిషం, మీరు నియోజకవర్గ సమస్యలు ఆయన లేవనెత్తడం జరిగింది. వారు అడిగిన వంద పడకల ఆసుపత్రిలో మొన్ననే 38 మంది ఈఎన్టీ గుండె డాక్టర్లను స్పెషల్ డాక్టర్లను మొన్ననే నియమించి దాన్ని అధునాతన ఆసుపత్రిగా డెవలప్ చేయడం జరిగింది. దయచేసి దాన్ని అధునాతన హాస్పిటల్గా డెవలప్ చేయడం జరిగింది. వీళ్ళు అనేకమైనటువంటి ఈరోజు డిగ్రీ కాలేజీ కూడా మన భూపాలపల్లిలో డిగ్రీ కాలేజీలు కూడా కొత్తగా మన భూపాలపల్లికి బీసీ మహిళా గురుకులం శాంక్షన్ అయింది. మహిళా గురుకులం శాంక్షన్ అయింది. ఎడ్యుకేషన్ అయిపోయింది. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మీకు అవకాశం. ఎడ్యుకేషన్ లోనే తెలంగాణ రాష్ట్రంలోనే భూపాలపల్లి ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైందని నేను తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో గౌరవ భూపాలపల్లి ఎమ్మెల్యే గారు వారి సొంత ఖర్చులతో నిరుపేదలకు 1,000 మందికి ఉచిత కోచింగ్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ భూపాలపల్లిలో వారు కోచింగ్ ఇచ్చిన దాంట్లో 20 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు, 200 మంది ఉద్యోగాలకు రెడీ ఉన్నారు. కాబట్టి మీరు విజ్ఞప్తి.